అంబేద్కర్ ఆశయ సాధనకు మనమంతా కృషి చేసినప్పుడే నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోకవరం బస్ స్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పురంధేశ్వరి తెదేపా అభ్యర్థి ఆదిరెడ్డి వాసు నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కట్టుబడి ఉన్న ఎన్డీఏ కూటమిని ఎన్నికల్లో గెలిపించాలని ఆమె కోరారు. ముఖ్యమంత్రి జగన్పై దాడిని భాజపా తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచే ప్రభుత్వం నడుస్తోందని, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకునేందుకు అందరూ కృషి చేయాలని ఆదిరెడ్డి వాసు అన్నారు. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. సాధారణంగా పుష్పాంజలి ఘటిస్తాము, వారి గురించి నాలుగు మాటలు చెప్పుకుంటాము, ఆ తర్వాత ఎవరిళ్ళకి వారు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే నిజమైనటువంటి నివాళి ఎప్పుడు మనం అర్పించిన వాళ్ళం అవుతాం అంటే వారి ఆశయ సాధనకి మనమందరం కూడా నిబద్ధతతోటి కృషి చేసినప్పుడు, అదేవిధంగా వారు ఏ ఆశయాలకి నిలబడ్డారు దానికి అంకితమైనప్పుడే అదే నిజమైన నివాళి అని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసించేటువంటి వ్యక్తిని. మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలంగా ఖచ్చితంగా రాబోయే కాలంలో మే 13న జరగబోయేటువంటి ఎన్నికల్లో సైతం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకి కట్టుబడి ఈ మూడు పార్టీలు ఉన్నాయో ఈ కూటమిని ఆశీర్వదించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. ఏదైతే ఇది హేయమైన చర్య అని చెప్పి మేమందరం కూడా భావిస్తాం. నిజమైనటువంటి విచారణ లోతుగా ఖచ్చితంగా జరపవలసినటువంటి మా పార్టీ తరఫున మేము ఆల్రెడీ ఖండించడం జరిగింది. బిఆర్ అంబేద్కర్ గారి ప్రపంచ మేధావి, ఆయన యొక్క స్ఫూర్తితో అందరూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రాజ్యాంగ వ్యవస్థలు, రాజ్యాంగ స్ఫూర్తిని తూట్లు పొడిచే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. తప్పకుండా ప్రజల్లో మార్పు రావాలి. ఆయన యొక్క ఆలోచన విధానంతో అందరూ కూడా స్ఫూర్తిదాయకంగా ముందుకు అడుగులు వేయాలి. రాజ్యాంగ వ్యవస్థల్ని, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఈరోజు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో పురంధేశ్వరి గారు అలాగే మా పార్టీ నాయకులు బహుజనులందరూ కూడా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించి ఆయన యొక్క స్ఫూర్తితోటి మేము అందరం కూడా అడుగులు ముందుకు వేయాలని ఒక ఆలోచనతో వెళ్తా ఉన్నాం. తప్పకుండా దాన్ని అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తా ఉన్నాం.